వెల్కమ్ టు రాజనీతి. పోయిన నెలలో అమరావతి ఎలాంటి దుస్థితిలో ఉందో, ఈ అరాచకుడైన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రుల కలల రాజధానిని ఎంత నాశనం చేశాడో రాజనీతి డాక్యుమెంటరీ ద్వారా మీకు చూపించాను. ఇతగాడు చేసిన వినాశనాన్ని మొత్తంగా చూపించలేకపోయినా చాలా వరకు కవర్ చేశాను. ఇంత నాశనం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా కసి తీరట్లేదు. గద్దె ఎక్కిన దగ్గర నుంచి అమరావతి వినాశనానికి కంకణం కట్టుకున్నాడు ఇతను. వినాశనానికి చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఈ ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి మరో కుట్ర చేస్తున్నాడు. అదేంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రాజధాని కోసం 25,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూ సమీకరణ కింద భూములు ఇచ్చారు. అతి కొద్ది మంది రైతులు రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరించారు. ఆ నిరాకరించిన భూముల విస్తీర్ణం 1,000 ఎకరాలు, 1,000 నుంచి 1,300 ఎకరాలు ఉంటుంది. అంటే 34,000తో పోలిస్తే ఇదంతా కూడా 5% లోపే. ఈ భూముల్ని ఇవ్వటానికి ఇష్టం లేని రైతుల భూముల్ని 2013 భూసేకరణ చట్టం కింద తీసుకొని రాజధాని నిర్మాణానికి వాడాలని చంద్రబాబు ప్రభుత్వం రైతులకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న రైతుల్లో కొంతమంది ముందుకు వచ్చారు, మళ్ళీ మేము కూడా ఇస్తాం భూ సమీకరణకని. కొంతమంది ఏమో కోర్టుకు వెళ్ళారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ ల్యాండ్ అక్విజిషన్ నోటీసులను సవాల్ చేశారు కోర్టుకు వెళ్ళి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ అక్విజిషన్ నిలిపేసింది. ఈ భూములను కూడా స్వాధీనం చేసుకుంటేనే రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయడానికి సాధ్యం అవుతుంది. అసలు జగన్ రెడ్డికి రాజధానిని అమరావతిలో ఉంచడం, అభివృద్ధి చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళతో అనేక ఫిర్యాదులు చేయించాడు. 95% మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే ఎక్కడెక్కడ మేధావులంతా వచ్చి రైతులకు అన్యాయం జరుగుతుందని మీటింగులు పెట్టారు. ఇక్కడ అప్పులు ఇవ్వద్దని హడ్కోకు, బ్యాంకులకు, ప్రపంచ బ్యాంకు దొంగ లెటర్లు రాశారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్పాన్సర్ చేయించడమేనని ఆ తర్వాత తేలింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా అమరావతిని పక్కన పెట్టేశాడు. దీని మీద రైతులు కోర్టుకు వెళ్ళారు. అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అమరావతి ఉసురు తీయాలని చూశాడు. ఈసారి సుప్రీంకోర్టు ఎడాపెడా వాయించింది. అయినా కూడా సిగ్గు లేకుండా ఇప్పుడు అమరావతి భూసేకరణ ప్రకటనను ఉపసంహరించాడు ఈ జగన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ ఉత్తర్వులను ఈ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాజధాని పరిధిలోని 21 గ్రామాల్లో 625 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తప్పించారు. ఇప్పుడు దీనివల్ల మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయడం వీలు కాదు. అమరావతిని ఒక ప్రణాళిక ప్రకారం అంతర్జాతీయ నగరంగా నిర్మించాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు. గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, టూరిజం సిటీ, ఇట్లా ఈ సిటీల పేరుతో అమరావతిలో నవనగరాలు నిర్మించాలని ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఈ భూసేకరణ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవడం వల్ల నవనగరాల ప్రణాళికకు ఇబ్బంది కలుగుతుంది. ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మించలేరు. రాజధాని స్వరూపం దెబ్బతింటుంది. ఎన్నికల తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే రాజధాని నిర్మాణం సాఫీగా జరగకుండా ఉండేందుకే జగన్ రెడ్డి ఈ కుట్రకు పాల్పడ్డాడు. మళ్ళీ భూసేకరణ నోటీసులు ఇస్తే యజమానులు కోర్టుకు వెళ్తారు. దీనివల్ల నిర్మాణం ఆలస్యం జరగడంతో పాటు అనుకున్న విధంగా జరిగే అవకాశం ఉండదు. తాను ఒకవేళ ఓడిపోయినా అమరావతి బతకూడదన్న సైకో మెంటాలిటీతోనే జగన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు. జగన్ రెడ్డి శాసించిన వెంటనే సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి జైల్మేట్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, వీళ్ళిద్దరూ కూడా ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే హడావుడిగా అమరావతి విచ్ఛిన్న కుట్రను విజయవంతంగా పూర్తి చేశారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.